కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తలమానుకలుగా ప్రచారం చేస్తున్న బీజేపీ మిత్రుడు, ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ మిత్రుడు ఒక ఫోన్ చేశాడు. అలాగే ఉదయం ఒక బ్యాంక్ ఆఫీసర్ కూడా ఫోన్ చేశాడు. వీళ్ళందరూ చెప్పేది ఒకటే, కర్ణాటకలో బీజేపీ ఓటమికి సిద్ధమై కూర్చుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మించి అక్కడ ప్రచారం చేసినా కానీ, తనను తాను ఫలంగా పెట్టినా కానీ పరిస్థితిలో ఏమీ మార్పు రావటం లేదు. ఎంత రావడం లేదు అంటే, అసలు ఆయన సభలకు కూడా ముందు బీజేపీ వాళ్ళని కూర్చోబెట్టి, వెనక ఏదో వాళ్ళని ముందు కూర్చోబెట్టి వాళ్ళనే చూపించి తంటాలు పడుతుంటే వాళ్ళు కూడా నినాదాలు ఇవ్వడానికి కూడా పెద్దగా ఉత్సాహం చూపించట్లేదు. మోదీ అంటున్నాడు ఆ సభల్లో, మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి, మోదీ మీకు నమస్కారాలు చెప్పారు అని చెప్పండి అని ఆయన చెప్తున్నారు. అంటే ఇంటింటికి వెళ్ళి ఒక ప్రధాని చెప్తున్నారు ప్రసంగం, మోదీజీ మీకు వ్యక్తిగతంగా నమస్కారాలు పంపించారు అని. ఏది ఏమైనా మోదీ బొమ్మ చూసి ఓట్లు వస్తే రావాలి, లేకపోతే లేదు అనేది నిర్ధారణకు వచ్చేసారట కర్ణాటకలో బీజేపీ నాయకులు, అలాగే పరిశీలకులు కూడా. ఇందులో ఒక పెద్ద సమస్య కూడా కనిపిస్తుంది అనుకో, మోదీ పర్సనల్ కరిష్మాను అక్కడ పణం పెట్టి చేసినప్పుడు అక్కడ ఓడిపోవటం ఖాయంగా కనిపిస్తూ ఉంది, మెజారిటీ అయితే రాదు. అలాంటప్పుడు ఈ ఓటమి మోదీ వ్యక్తిత్వం మీద, ఇతర చోట్ల కూడా మోడీ ఓట్ క్యాచింగ్ కెపాసిటీ మీద ప్రభావం చూపిస్తుంది, అది బీజేపీకి మరింత నష్టం చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఒక మంత్రి గారు ఈ మధ్య ఫోన్ చేశారు కర్ణాటక నాయకులకు, కర్ణాటక పోతే మధ్యప్రదేశ్ కూడా నేను దెబ్బతింటాను అని. మధ్యప్రదేశ్ ఏముంది, ఆ 3-4 రాష్ట్రాలు హిందీ బెల్ట్లో 4 రాష్ట్రాలు కావాలి కదా, కర్ణాటక ఎన్నికల ఫలితం దాన్ని కూడా నిర్ధారిస్తుంది అని. కాబట్టి అయితే ఏం ఉపయోగం లేదు కదా, ఇక్కడ ఏం గెలిచే పరిస్థితి లేదని వీళ్ళు అంటున్నారు. ఇది ఇది ఇక్కడ నేను విన్నది తెలిసింది చెప్తున్నాను నేను. ఇంకా పత్రికల్లో వచ్చే సర్వేలు అవి సరే సరే, అత్యధిక సర్వేలు కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి. 1-2 కన్నడ ఛానల్స్ లేకపోతే వీళ్ళు చేసినవి, బీజేపీ లార్జెస్ట్ పార్టీగా అవి కూడా గెలుస్తారని చెప్పట్లేదు, అది పరిస్థితి. అయితే ఆ మిత్రుడు అన్నాడు, హిమాచల్ ప్రదేశ్లో కూడా మోదీ వ్యక్తిగతంగానే పణం పెట్టాడు, గెలవలేదు కదా, ఓడిపోయారు కదా. అంటే అవును అంటే, మరి దీన్ని ఏ మీడియా కూడా ఎందుకు రాయలేదు ఈ రెండు చోట్ల? మోదీ వ్యక్తి అంటే నేను తెలుగు పత్రికలో ఒక దాంట్లో చూసాను, మోదీ విశ్వరూపం అని కూడా పెట్టారు. నేను వాళ్ళనే అంటలేదు, మనం ఇస్తున్న పిక్చర్ చిత్రం మోదీ 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 అని అరవటం అరిపించటం. అంతకుముందు హైదరాబాద్కి అమిత్ షా వచ్చినప్పుడు కూడా అంతే, పంపిస్తారు కదా ఈ ప్రభుత్వాన్ని, ఎన్నుకుంటారు కదా బీజేపీని అని 3-4 సార్లు అడుగుతుంటే సభలో నుంచి ఏమాత్రం ప్రతిస్పందన ఆ స్థాయిలో రావట్లేదు, అయినా ఆయన ఆపడం. ఖచ్చితంగా ఇదే పరిస్థితి కర్ణాటకలో కూడా పునరావృతం అవుతుంది. ఇంకా కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ అన్నది తీవ్రస్థాయిలోనే ఉంది. అనుకోని అద్భుతం ఏదన్నా జరిగితే తప్ప గెలిచే పరిస్థితి లేదు అని వాళ్ళు దాదాపు తేల్చుకొని కూర్చున్నారు. ఇంకో మాట కూడా ఓ బీజేపీ మిత్రుడు అన్నదే, మా వాళ్ళు కర్ణాటకలో గెలవకపోవడానికి కాదు, వాళ్ళు ఎవరికి కన్నడం తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, ఎవరు చెప్తారో తెలీదు, తెలంగాణకు వస్తారు. తెలంగాణ నిజానికి హిందీ ఉన్న రాష్ట్రం, కొంతవరకు హిందీ ఉర్దూ అర్థమయ్యే రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలోనే వీళ్ళ ప్రభావం శూన్యంగా ఉంది కదా, ఇంకా వీళ్ళు కర్ణాటకలో ఏం చేస్తారు? ఒరిస్సాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, బెంగాల్లో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, ఇలాంటి ఒక గుజరాత్ తప్ప నాన్ హిందీ స్టేట్స్లో ఎక్కడ కూడా బీజేపీ పాచిక పారిపోవడం లేదు. దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి, ఏ విధంగా ఆకట్టుకోవాలని బుర్రలు పగలు కొట్టుకుంటున్నాము అని వాళ్ళు అంటున్నారు. కర్ణాటక ఫలితాల మీద మొత్తం ఈరోజు కూడా ఇంటర్వ్యూ వచ్చింది. సిద్ధరామయ్య ఏమో 130 స్థానాలు మాకు వస్తాయని చెప్తే, అమిత్ షా కూడా మాకు వస్తాయి అని చెప్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ కూడా ఈరోజు పబ్లిష్ అయింది కదా. చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా అసలే లింగాయతులలో బలహీనంగా ఉన్నాము, యడ్యూరప్ప మీద ఆధారపడి ఉన్నాము అనుకుంటుంటే, ఉన్న వాళ్ళల్లో కూడా జగదీష్ షెట్టర్ ఇంకొక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ, వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి దాని మీద కూడా అమిత్ షా సమాధానం చెప్తున్నాడు తన ఇంటర్వ్యూలలో. అంటే పరిస్థితి చూడండి మీరు. కాబట్టి కర్ణాటకలో ఖచ్చితంగా బీజేపీకి చాలా ఎదురీతగా, చాలా అవిశ్వాసంగా ఉంది. ఇంకేమన్నా మిగతా వాళ్ళ ఓట్లు చీలడం వల్ల గట్టెక్కుతామేమో అనున్న మెజారిటీ అయితే రాదు, దిగిపోవాల్సిందే అని వాళ్ళు ఒక నిర్ధారణకైతే వచ్చున్నారు.
దాని మీద వాళ్ళు చెప్పే పద వాళ్ళ సర్వేలు, ఈ సర్వేలు కాకుండా అధికారులను పార్టీ క్యాడర్ను మాట్లాడితే పార్టీకి శ్రేణుల్లోనే ఎక్కువగా ఓడిపోతామనే అభిప్రాయం బలంగా ఉంది. అధికారులు సరే అటు ఇటు కాకుండా ఎవరు కూడా బలపరచట్లేదు, కానీ తటస్థంగా వాళ్ళు తప్పుకుంటున్నారు అనేది క్షేత్రస్థాయి రిపోర్ట్ అన్నమాట. చూద్దాం మరి, ఇంకా దగ్గరలోనే కదా, ఇంకో వారం రోజులు ఉన్నాయి హార్డ్లీ. ఈ వారం రోజుల్లో రిపోర్ట్స్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం చూడవచ్చు. కర్ణాటక మీద మీడియాలో వస్తున్న అనేక రకాల వ్యాసాలు అవన్నీ చూస్తే కూడా, అధ్యయనాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ చూస్తే కూడా బీజేపీ ఊహించింది జరగలేదు. అందుకని వాళ్ళు చాలా తీవ్రస్థాయి హిందుత్వం తీసుకొని వచ్చి చాలా విషయాల్లో కాస్త కవ్వించే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది కూడా ఫలించడం లేదు. లింగాయత్ ఒక్క లింగ, తర్వాత ఇతర ఎస్సీ ఎస్టీ ముస్లిం ఈ ఓటింగ్ ప్యాటర్న్లో జోక్యం ఎలా చేసుకోవాలో కూడా వాళ్ళు వేసుకున్న అంచనాలు పటాపంచలు అయిపోయినాయి. ఇది క్షేత్రస్థాయిలో వస్తున్న నివేదికలు, సర్వేలు. ఫలితాలు వచ్చిన తర్వాత మనం మాట్లాడాల్సిందే కదా. ఇవన్నీ ఎవరో మొన్న అన్నారు, అదే మీకు నచ్చదు కాబట్టి, నచ్చదు కాబట్టి మనం ఏం చెప్పలేం కదా. నచ్చదు కాబట్టి కాదు, వస్తున్న రిపోర్ట్స్ అలా ఉన్నాయి. ఆ తర్వాత బలమైన ఎన్నికల ప్రచారం కూడా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా వాళ్ళు మతం సమస్యకు పోకుండా ఎక్కువగా ఉద్యోగాలు ఇట్లాంటి వాటి మీద, ప్రజారంజకమైన అంశాల మీద వాళ్ళు కేంద్రీకరించడం, సిద్ధరామయ్య ఒక బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనబడుతున్నారు ఇప్పుడు. బసవరాజ్ బొమ్మాయి వ్యక్తిగతంగా పూర్తిగా విఫలమైపోయారు, సరే ఆయన మార్చలేకపోయారు. అందుకని పెద్ద పెద్ద విశ్లేషణలు, పెద్ద పెద్ద బుర్ర పగలు కొట్టుకునే పాయింట్లు అక్కర్లేదు. క్షేత్రస్థాయిలో మటుకు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. కొన్ని సందర్భాల్లో అంచనాలు నిజం కావచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. బట్ ఇది ఎదురు ఈత అనేది నిస్సందేహం. గత 3 సార్లు కూడా కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 3 సార్లే కాదు, 4 సార్లు కూడా వాళ్ళు హైయెస్ట్ సీట్స్ తెచ్చుకుంటున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా మెజార్టీ తెచ్చుకోలేకపోయారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. పైగా ఈ హిందుత్వ వర్సెస్ అనేది కూడా బాగా పెరుగుతున్న కొద్దీ దాని మీద కేంద్రీకరించిన ఒకే ఒక దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో అది రివర్స్ కొడుతుంది అన్న అభిప్రాయం కూడా బలంగా ఏర్పడింది.